కోవిడ్-19 భారత్లో భయాందోళన గురి చేస్తున్న వేళ కేంద్ర మంత్రి ప్రతాప్ సారంగి కీలక ప్రకటన చేశారు. దేశంలోని పౌరులందరికీ ఉచితంగా కోవిడ్-19 వ్యాక్సిన్ ఇస్తున్నామన్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న బీహార్ రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామని ప్రకటించారు. బాలాసోర్ ఉప ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించిన మంత్రి సారంగి ఈ విషయాన్ని తెలియజేశారు. ప్రతి వ్యక్తికి కోవిడ్ టీకా వేయడానికి 500 రూపాయల ఖర్చు చేస్తున్నామని మంత్రి తెలియజేశారు. ఎన్నికలు జరిగే బీహార్లో ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామని బీజేపీ ప్రకటించడంతో ప్రతిపక్ష పార్టీలు వివాదాన్ని లేవనెత్తాయి. ఒడిశా ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్ర మంత్రులు ప్రతాప్ సారంగి, ధర్మేంద్ర ప్రధాన్ లను ఒడిశాలో ప్రజలకు వ్యాక్సిన్ అందించడంపై ఒడిశా రాష్ట్ర మంత్రి ఆర్పి స్వేనా ప్రశ్నించారు. దీంతో కేంద్ర మంత్రి స్పందిస్తూ దేశ పౌరులందరికీ కోవిడ్ వ్యాక్సిన్ ఇస్తామని ప్రకటించారు. ఇదిలా ఉంటే ఇప్పటికే తమిళనాడు, మధ్యప్రదేశ్, అసోం, పుదుచ్చేరి ప్రభుత్వాలు తమ రాష్ట్రాల ప్రజలకు కోవిడ్ వ్యాక్సిన్లను ఉచితంగా ఇస్తామని ప్రకటించాయి. ఈ నేపథ్యంలో దేశ పౌరులందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర మంత్రి ప్రతాప్ సారంగి కోవిడ్-19 వ్యాక్సిన్పై ప్రకటన చేశారు.